రాత్రిపూట ఇంటి తాళాలు పగలకొట్టి దొంగతనం చేసే నిందితులను అరెస్ట్ చేసినట్టు నెల్లూరు పట్టణ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎవరూ లేని సమయంలో శ్రీవల్లి అనే ఓ మహిళ ఇంటి తలుపులు పగలకొట్టి చోరీ చేసిన 14,24,000 నగదు, 44 సవర్ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. చెడు వ్యసనాలకు బానిసై సులభ పద్ధతిలో డబ్బు సంపాదించాలని నిందితుడు దొంగతనాలకు పాల్పడుతున్నారని డీఎస్పీ చెప్పారు. నిందితుడిని 48 గంటల్లో చాకచక్యంగా పట్టుకొని అరెస్ట్ చేసిన బాలాజీనగర్ పోలీసులను జిల్లా ఎస్పీ ఆరిఫ్ ఆసిఫ్ అభినందించారు. ఇటీవల బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నెల్లూరు నగరం బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 డేస్ బ్యాక్ అరవింద నగర్లో ఒక నేరం జరిగింది. ఇంటి సభ్యులు ఊరికి వెళ్ళిన సమయంలో దాంట్లో వాళ్ళు తల పగలుకుంటే ఇంట్లో బీరువలో ఉన్న వస్తువులు పంపించి దీంట్లో సుమారు 44 సవర్లు ఈ కేసు దర్యాప్తు సిఏ వీరనాయక్ గారు చేపట్టారు. జిల్లా ఎస్పీ శ్రీ ఆరిఫ్ హఫీజ్ గారి ఆదేశాల మేరకు ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేశారు. వివిధ కోణాల్లో ఈ కేసు దర్యాప్తు చేయగా దీంట్లో నగరానికి చెందిన నవాబేటకు చెందిన మేడూరు సునీల్, ఇతని వయసు 29 సంవత్సరంలో, ఇతను ఉండేది జనార్దన్ రెడ్డి కాలనీలో ఉంటాడు, నవాబేట ఏరియాలో. ఇతను ఈ నేరానికి పాల్పడుతుందని నిర్ధారించి ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి ఈ నేరంలో చోరీ చేయబడిన సొత్తు మొత్తం 44 సవర్ల బంగారం, అంటే ఇంచుమించు 356 గ్రాములు, సుమారు 14,24,000 విలువ ఖరీదైన బంగారం నగలు అన్నీ కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. ఈ ముద్దాయి ఆల్రెడీ గతంలో చాలా నేరాలు పాల్పడ్డాడు. 2013 సంవత్సరం నుంచి అతను నేరాలు చేస్తున్నాడు. ఇతని మీద నవాబేట పోలీస్ స్టేషన్లో ఒక డీసీ షీట్ కూడా మెయింటైన్ చేయబడుతుంది. ఇతను చెడు అలవాట్లకు లోపడి మూసి ఉన్న ఊరికి వెళ్ళిన ఇంటి తాళం వేసిన ఇళ్ళని కనిపెట్టి వాటిని పగలగొట్టి దొంగతనం చేస్తున్నాడు. ఈ నేరం దర్యాప్తు చేయడంలో చట్టవిధంగా బాలాజీనగర్ సీఏ వీరనాయక్ గారు, వారి సిబ్బంది ఎస్ఐ గారు, గుమాణి గారు, అదేవిధంగా ఏఎస్ఐ శ్రీనివాసరాజు, వాళ్ళ ఎక్కాన్షియస్ అయిన సుధాకర్, శివకుమార్, రమేష్, వెంకటరావు మరియు కానిస్టేబుల్స్ శ్రీహరి, తిరుపతి పార్థభారతి, శివప్రసాద్, ఇదంతా బాగా కష్టపడి 48 గంటల లోపు ఈ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది.